ఒక వ్యక్తి హత్య ఇరు దేశాల మధ్య బైరం పెంచుతోంది ఒక ఉగ్రవాది మరణం దౌత్య సంబంధాలు బీటలు వారేలా చేస్తోంది ఒక వేర్పాటువాది మృతి రెండు దేశాల మధ్య కయ్యానికి కారణమవుతోంది ఆ ఒక వ్యక్తే ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాగా ఆ రెండు దేశాలే భారత్ కెనడా రెండు వేల ఇరవై మూడులో జరిగిన నిజ్జర్ హత్యతో రాజుకున్న అగ్ని నానాటికి దౌత్య సంబంధాలను దహించి వేస్తోంది కెనడా ప్రధాని ట్రూడో సైతం అగ్నికి ఆయుపోస్తుండటంతో సమస్య మరింత జటిలమవుతోంది నిజ్జర్ హత్యలో భారత ప్రతినిధులకు పాత్ర ఉందని కెనడా ఆరోపిస్తుంటే అవి నిరాధారమైనవని భారత్ ఖండిస్తోంది ఓటు బ్యాంక్ కోసమే ట్రూడో ప్రభుత్వం భారత్ ను టార్గెట్ చేసిందని దీటుగా బదులిస్తోంది మరి కెనడా వాదనలకు ఉన్న బలవెంత కయ్యానికి కారణమైన హర్దీప్ నిజ్జర్ ఎవరు ఆయన హత్యకు కెనడా ఎందుకంత ప్రాధాన్యమిస్తోంది ఖలిస్తానీలో ఓట్ల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారా ఖలిస్తానీ కొన్నేళ్లుగా భారత్లో లో చర్చనీయాంశమైన అంశం కొన్నేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఖలిస్తానీల మధ్య ఓ యుద్ధమే జరిగింది సిక్కులకు స్వయం ప్రతిపత్తితో ఒక దేశం ఉండాలనే లక్ష్యంతో మొదలైన ఖలిస్తానీ ఉద్యమం దేశంలో అనేక హింసాత్మక ఘటనలకు కారణమైంది ఇప్పుడదే భారత కెనడా దేశాల మధ్య కయ్యానికి కారణమైంది ఖలిస్తానీ వేర్పాటువాది అయిన హర్దీప్ నిజర్ హత్యతో రాజుకున్న అగ్గి ఇరుదేశాల దౌత్య సంబంధాలకు బీటలు వారేలా చేస్తోంది ఉగ్రవాదిగా భారత్ ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గత ఏడాది జూన్లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ గురుద్వారా బయట కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు తమ దేశ భూభాగంలో హత్యకు గురైన నిజ్జర్ మరణంపై విచారం వ్యక్తం చేసిన కెనడా ప్రభుత్వం హత్యోదంతంలో భారత్ ప్రమేయం ఉందంటూ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఆ నిరాధార ఆరోపణలను భారత్ కూడా ఖండిస్తూనే ఉంది రెండు పేల ఇరవై మూడు జీ ట్వంటీ సమావేశాల తర్వాత కెనడా సర్కారు నిర్జర హత్య వివాదం మొదలుపెట్టింది నాటి నుంచి ఇరుదేశాల సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి భారత్తో చర్చల్లో ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందము పక్కకు వెళ్లింది ఏడాదికి పైగా భారత్పై ఆరోపణలు చేస్తున్న కెనడా ప్రభుత్వం ఈసారి మరో అడుగు ముందుకేసింది ఖలిస్తానీ వేర్పాటువాది నిజర్ హత్యలో భారత్ దౌత్య ప్రతినిధుల పాత్ర ఉందని బాహాటంగానే ప్రకటించింది అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చడానికి ప్రయత్నించింది ఈ పరిణామమే రెండు దేశాల మధ్య మళ్లీ అగ్గిరాజేసింది నిజ్జర్ హత్యోదంతంపై విచారణ చేపట్టిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆర్సీఎంపీ నివేదిక ఆధారంగా కెనడా ఈ ఆరోపణలు చేసింది అందులో భారత ప్రభుత్వ ఏజెంట్లు ప్రజా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో నిమగ్నమైనట్లు పేర్కొంది భారత ప్రభుత్వానికి చెందిన ఆరుగురు ఏజెంట్లు నేర కార్యకలాపాలకు ఆసక్తి చూపుతున్నట్లు ఆర్సీఎంపీ నివేదికలో వెల్లడైనట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు దీనిపై చర్చించేందుకు భారత సహకరించడం లేదని పేర్కొన్నారు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ సైతం కెనడాలోని ఆరుగురు భారత ఏజెంట్లకు బహిష్కరణకు నోటీసులు జారీ చేశారు వారు కెనడా వదిలి వెళ్లాలని ఇకపై కెనడాలో దౌత్యవేత్తలుగా వ్యవహరించలేరని ప్రకటించింది పైగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నట్లు నోరు పారేసుకుంది కెనడా ప్రభుత్వం భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా నిరాధార ఆరోపణలను భారత్ ఘాటుగానే ఖండించింది భారత్కు మచ్చ తెచ్చే నిరాధార ఆరోపణలను ప్రతిఘటిస్తూ నిరసన తెలిపింది తాజా పరిణామాల నేపథ్యంలో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ సహా మరికొందరు అధికారుల్ని వెనక్కి రప్పించాలని నిర్ణయించింది ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పంతొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని గడువు విధించింది కెనడాలోని సిక్కు ఓటు బ్యాంకు కోసమే ప్రధాని ట్రూడో నిరాధార అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది కెనడాలోని ట్రూడో ప్రభుత్వం భారత్పై అక్కసు వెళ్లగక్కడం ఇదేమీ కొత్త కాదు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు భారత్లో వేర్పాటువాదాన్ని ఎగదోసేవారిని సైతం ట్రూడో తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు రెండు వేల ఇరవై డిసెంబర్లో భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆయన నిజస్వరూపం బయటపడిందని విదేశాంగ శాఖ నిప్పులు జరిగింది ప్రధాని ట్రూడో చర్యలతో కెనడాలోని ఖలిస్తానీ సానుభూతి పరులు చెలరేగిపోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి కాగా ఖలిస్తానీ వేర్పాటువాదానికి ట్రూడో తండ్రి నాటి కెనడా ప్రధాని పిరే ఇలియట్ ట్రూడో కూడా సహకరించారు తండ్రిబాటలోనే ప్రయాణిస్తున్న జస్టిన్ ట్రూడో ఈసారి దౌత్య సంబంధాలను మరింత దిగజార్చారు ఓ విధంగా కెనడాను భారత్కు నయా పాకిస్తాన్ గా మార్చారని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్ బహిష్కరించిన ఉగ్రవాది నిజ్జర్ హత్యకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇస్తున్న ప్రాధాన్యత అందులోనూ నిరాధారమైన ఆరోపణలు అనేక అనుమానాలకు తావిస్తోంది కెనడాలోని ఖలిస్తానీల ఓటు బ్యాంకు కోసమే జస్టిన్ ట్రూడో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది బలమైన వాదన అధికారంపై పట్టు సడలిపోవడం సొంత పార్టీలోనూ వ్యతిరేకత ఏర్పడటం తనను తాను బలోపేతం చేసుకునేందుకు నిజ్జర్ హత్యను అనుకూలంగా మార్చుకునేందుకు ట్రూడో వ్యవహరిస్తున్నారన్నది నిపుణుల అభిప్రాయం అందుకే ఏడాదికి పైగా కోల్డ్ స్టోరేజీలో ఉన్న నిజ్జర్ హత్యను ట్రూడో వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు నివేదిక పేరుతో భారత్పై నిందలు మోపుతున్నారని వారంటున్నారు కెనడా పాత్ర భారతదేశం పాత్ర అనే ఇదిలోకి వస్తే ఇక్కడ భారతదేశం నిజంగా దోష భారతదేశం అలాంటి చర్యలకు పాల్పడిందా ఖలిస్తానీ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ఏకంగా ఏజెంట్లను కెనడా దాకా పంపించిందా అంటే దానికి నిదర్శనం ఏంటంటే భారత్కి కనుక అలాంటి ఆలోచన ఉన్నట్లయితే అట్లాంటి అంటే భారతదేశంలో రా అనేటటువంటి శక్తివంతమైనటువంటి సంస్థ ఉంది ఇవాళ రోజున ఆ ఆలోచన కనుక ఆ యోచన కనుక భారతదేశానికి ఉన్నట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో నజ్జర్ని ఉగ్రవాదిగా ప్రకటించేది కాదు అంటే ఈ వెనుకే నజ్జర్ని గురుద్వారా దగ్గర మరొకటో మరో చోట చోట మరి చాలా తేలికగా హతమార్చేది ఉగ్రవాదిగా ప్రకటించడం వెనక ఎత్తుగా ఏంటంటే భారతదేశం విధానం సుస్పష్టం వేర్పాటు వాదానికి ఉగ్రవాదానికి హింసాత్మక వాతావరణానికి భారతదేశం వ్యతిరేకం కానీ కెనడా ప్రభుత్వం ముఖ్యంగా ట్రూడో ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ట్రూడో ప్రభుత్వం వాళ్ళ రోజున హింసను ప్రేరేపిస్తోంది ఏర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది తీవ్రవాదానికి మద్దతుగా నిలిచింది ఎందుకంటే ఒక తీవ్రవాదిగా భారతదేశం ప్రకటించినటువంటి వ్యక్తి కోసం వాళ్ళ రోజున కెనడా నా పౌరుణ్ణి అన్యాయంగా అతమార్చారు నా సార్వభౌమ అధికారాన్ని సవాల్ చేశారని వాళ్ళ రోజున కెనడా చెప్తున్నాయని కూడా ఏకపక్ష వాదనలు వాస్తవానికి కెనడాలో రెండు పదిహేనులో అధికారంలోకి వచ్చిన లిబరల్ పార్టీ రెండేళ్ల నుంచే ప్రజాభిమానం కోల్పోతూ వచ్చింది రెండు పదిహేడులో అగాఖాన్ సంస్థ నుంచి బహుమతుల రూపంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందడం రెండు పేల పంతొమ్మిదిలో ఎస్ఎన్సీ స్కాండల్ బ్లాక్ ఫేస్ వివాదం వంటివి ట్రూడో ప్రతిష్టను దెబ్బతీశాయి దీంతో బలం తగ్గిపోయిన ట్రూడో ప్రభుత్వం మిత్రపక్షాలపై ఆధారపడాల్సొచ్చింది ప్రధాని ట్రూడోతో మొదలైన వివాదంతో ఆర్థిక మంత్రి బిల్ పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి మెజారిటీ సాధించవచ్చని ఆశించి ట్రూడో ఎన్నికలకు వెళ్లారు కానీ ఆశించిన ఫలితం రాలేదు దీంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సొచ్చింది ఈ ఏడాది జులై స్పెషల్ ఎలక్షన్స్ లో పార్టీకి పట్టున్న సీట్లలో కూడా ఓటమి ఎదురైంది ట్రూడోపై కెనడా ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అందుకు ఇటీవల ఇప్పాస్ అనే సంస్థ చేసిన సర్వే ఫలితాలే నిదర్శనం ఇప్పాస్ పోల్స్ లో ట్రూడోను ఇరవై ఆరు శాతం మందే ప్రధానిగా చూడాలని అనుకుంటున్నట్లు వెల్లడైంది ప్రతిపక్ష నేత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పెర్రి పొయిలివ్రే కంటే ఇది పంతొమ్మిది శాతం తక్కువ ఇదిలా ఉంటే జులైలోనే ట్రూడో ప్రభుత్వం పతనం ఖాయమన్నట్లు సర్వేలు వెలువడ్డాయి రెండు రోజుల క్రితమే ట్రూడోకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంటు హాల్లో లిబరల్ పార్టీ నేతలు సంతకాల సేకరణ చేపట్టినట్లు సిబిసి పత్రిక పేర్కొంది అందులో భారీ సంఖ్యలో లిబరల్ ఎంపీలు పాల్గొనగా ట్రూడో నేతృత్వంలో వచ్చే ఏడాది అక్టోబర్లో జరగనున్న ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయమని సొంత పార్టీ నేతలకే అర్థమైంది ఇంత వ్యతిరేకత కలిగిన జస్టిన్ ట్రూడో కెనడాలోని ఖలిస్తాని ఓటర్లను ఆకర్షించేందుకే నిజర్ హత్యను ఎంచుకున్నట్లు ఓ వాదన వినిపిస్తోంది కెనడాలో దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల మంది సిక్కు ఓటర్లు ఉన్నారు వారిలో కొందరు బలమైన వ్యక్తులు భారత్లో వేర్పాటువాదానికి వేర్పాటు వాదానికి మద్దతిస్తున్నారు దీంతో వారిని మచ్చిక చేసుకోవడానికి ట్రూడో కలిస్తాని అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు ఇందుకోసమే భారత్ కెనడా సంబంధాలను దెబ్బతీయడానికి కూడా ఆయన వెనకాడ్డం లేదు ఇదిలా ఉంటే భారత్పై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ట్రూడో మంత్రివర్గంలోని మెలానీ జోలీ పేర్కొన్నారు అదే సమయంలో కెనడాలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా అయితే ముఖ్యంగా దీనికి వెనుక గల కారణాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇటు కెనడాలో ఒక ఎలక్షన్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్ ఇయర్ లో కెనడాలో భారతదేశం తర్వాత వరల్డ్ లోని సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ సిక్ పాపులేషన్ కెనడాలోనే ఉంది నియర్లీ టూ పర్సెంట్ ఆఫ్ కెనడియన్ పాపులేషన్ సిక్ పాపులేషన్ గా ఉంది అలాగే నియర్లీ సెవెన్ లాక్ సెవెంటీ థౌసండ్ సిక్స్ కూడా కెనడాలో నివసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ జస్టిన్ ట్రూడో ఈ ఆరోపణలు చేయటానికి సిక్ ఓట్స్ అన్ని కూడా తన వైపు మరల్చుకోవడం ఆలోచన చేయొచ్చు భారత్ పై ఆంక్షలు విధించాలని వంతపాడారు భారత్ కెనడా దౌత్య సంబంధానికి బీటలు వారేలా ప్రస్తుత పరిస్థితులు తలెత్తడంతో భవిష్యత్తులో ఏం జరగనుందనేదే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది